Hi friends, welcome to my channel. సమ్మర్ అంటే అందరికీ గుర్తొచ్చేది ముందు మ్యాంగోస్. మామిడికాయలు నచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? అందరికీ ఇష్టమే. ఈ మామిడికాయలతో చల్ల చల్లగా కుల్ఫీని ఎలా తయారు చేయాలో నేను మీకు ఈరోజు నేర్పిస్తాను. దీనికి కావాల్సింది ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. ముందుగా మిక్సీ జార్లో 3 కప్స్ ఆఫ్ మ్యాంగో ప్యూర్ నేను యాడ్ చేస్తున్నానండి. నేను 3 మామిడికాయలు తీసుకున్నాను, సో నాకు 3 కప్స్ వచ్చాయి. మ్యాంగోని స్మూత్ పేస్ట్ కింద బ్లెండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలండి. అది కూడా 1.5 కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను నేను. అంటే 1 కప్ ఆఫ్ మ్యాంగోకి 1/2 కప్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి. సో నేను 3 కప్స్ ఆఫ్ మ్యాంగో ప్యూర్ని తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నాను. షుగర్ వచ్చేసి 2 స్పూన్స్ నేను యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో మామిడికాయలు ఎలాగో తీయగా ఉంటాయి కాబట్టి మీరు షుగర్ చూసుకొని యాడ్ చేసుకోండి. బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ బ్లెండ్ చేసుకున్న మిక్చర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం దీంట్లో వేసిన ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్, మ్యాంగోస్, ఫ్రెష్ క్రీమ్ అండ్ షుగర్, అంతే. మౌల్డ్స్ ఉంటే మీరు మౌల్డ్స్ వాడచ్చండి, లేదు అంటే కనుక నేను తీసుకున్నట్టు ఇలా పేపర్ గ్లాసెస్ కానీ ఇంట్లో టీ గ్లాసెస్ అంటే చిన్న చిన్న స్టీల్ గ్లాసెస్ కానీ తీసుకోవచ్చండి. అండ్ అలాగే అల్యూమినియం ఫాయిల్ తీసుకోవాలండి. అండ్ ఆల్సో వుడెన్ స్టిక్స్, మీ ఇంట్లో నార్మల్ ఐస్ క్రీమ్ స్పూన్స్ వుడెన్ ఉన్నా అవి కూడా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసిన మిక్స్చర్ని గ్లాసెస్లోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. అలాగే మనం అన్ని గ్లాసెస్లోని కూడా నింపుకోవాలి. చూసారు కదండి, మిక్చర్ అన్నిట్లోనే వేసేసుకున్న తర్వాత ఇలాగా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేయాలి. ఈ వుడెన్ స్టిక్స్ వచ్చేసి ఇలాగా ఫాయిల్ మిడిల్లోకి పెట్టాలండి. చూసారు కదా, ఇలా అన్నిటికీ పెట్టుకున్న తర్వాత మనం ఇవన్నీ ఇప్పుడు ఫ్రిజర్లో పెట్టుకోవాలండి. 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇది. అండ్ టెంపరేచర్ వచ్చేసి హైలో పెట్టండి. నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టానండి. అండ్ మిగిలిన మిక్చర్ వచ్చేసి ఇలా బాక్స్లోకి వేసుకున్నాను. చూసారు కదండి, ఇలా స్టిక్స్ అనేది మనకి బయటకు రాకపోతే మనకి కుల్ఫీ అనేది లోపల రెడీ అయిపోయినట్టు. మనం ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ వాటర్ని తీసుకుంటున్నానండి, అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్. తర్వాత ఈ మోల్డ్స్ని మనం ఇలాగా వాటర్లోకి డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత ఇలా షేక్ చేయాలండి. చూసారు కదండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో. చాలా ఈజీ. అండ్ ఈ మ్యాంగో కుల్ఫీని మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.